7 కోట్లకు సాంకేతిక సలహా మండలి ఇప్పటికే ఆమోదం తెలిపినందుకు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని గురువారం సాయంత్రం సీఎం జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడ్హాగ్గా 12,911 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపినందుకు సంతోషంగా ఉందని, అయితే దాన్ని పునఃపరిశీలించి తాజా అంచనాలు రూపొందించామని కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. లైడార్ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాలు ముంపు కుటుంబాలను గుర్తించామన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతిపక్షం ఉండకూడదన్నదే ప్రభుత్వ దురుద్దేశం, అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత నిర్బంధించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు ఎలా తప్పవుతుంది? స్కిల్ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదుల వాదనలు, బెయిల్ కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ నేటికి వాయిదా, వాదనల సమయంలో దూబేపై ఏఏజీ పొన్నవోలు కేకలు. ఇక్కడ కోర్టులో ఇద్దరికిద్దరు దబాయించుకుంటారు లాయర్లు, దాన్ని కేకలు అరుపులు అని రాయాలన్న ఒక కొత్త వార్తల స్టైల్ ప్రారంభించారు. 1. 2. వచ్చి నేను మొన్ననే చెప్పాను, రాజకీయ నాయకులేమో లాయర్లలా వాదిస్తున్నారు, లాయర్లేమో రాజకీయ నేతల్లా వాదిస్తున్నారు. లాయర్ చెప్పాల్సింది ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బాబు గారి పాత్ర లేదు అనడానికి సీమెన్స్ అనే సంస్థ వాడి, ఇదిగో అమ్మ సీమెన్స్ అనేటువంటి సంస్థ వాడి ఇచ్చిన కాగితం, ఇదిగో అమ్మ 3,300 కోట్ల రూపాయలు సీమెన్స్ వాడి డబ్బులు ఇచ్చేశాడు లేదా సాఫ్ట్వేర్ ఇచ్చేశాడు, దానికి సంబంధించినటువంటి ఆధారాల్లో ఎస్పెషల్లీ అప్పుడు పంపించిన కంప్యూటర్ల బిల్లు ఇదిగో, లేదా అప్పుడు ఇచ్చినటువంటి మెటీరియల్ బిల్లు ఇదిగో, ఇది మరి సీమెన్స్ ఓడి ఇచ్చిన తర్వాత సీమెన్స్ ఓడి 3,300 ఇచ్చాడు కాబట్టినే వీళ్ళు రిలీజ్ చేశారు 370 కోట్లు, అందులో అవినీతి ఎక్కడుంది అంటే సరిపోతుంది కదా. బట్ అసలు ఆ సీమెన్స్ అనేవాడు నాకు సంబంధం లేదు మొర్రు అంటున్నాడు అన్న ఆధారం వీళ్ళు చూపించారు. బట్ ఇది రాజకీయ ఉద్దేశంతోనే అన్నటువంటి పాయింట్ని వాదిస్తూ ఇటు పక్కన కవర్ చేసుకొస్తున్నారు. రాజకీయ నేతల ప్రకటనలు కోర్టుల్లో లాయర్లు వాదనలుగా వినిపిస్తుంటే, లాయర్లు కోర్టులో వాదించాల్సిన వాదనల్ని బయట న్యాయ ఇది టీవీ ఛానళ్లలో రాజకీయ నాయకులు వినిపిస్తున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తేడా. నీటి